నామానికి మహిమ కలుగును గాక. ఆయన మహిమ ఘనత ప్రభావాలు ఆయనకే చెల్లును గాక. ఆయన పరిశుద్ధ నామానికి దేవునికి మహిమ కలుగును గాక అని ప్రతి క్షణం మనం చెప్తూ ఉండాలి. ఇది నన్ను బ్రతకనిచ్చాడు మనల్ని, అందుకే ఆయనకు వందనాలు స్తోత్రాలు చెల్లించి ప్రార్థన శక్తిని టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న విశ్వాసులందరికీ, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను. గడిచిన 6 నెలలు గడిచిపోయినాయి, అప్పుడే 7వ నెలలో కూడా దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. భయంకరమైన ఈ పరిస్థితుల్లో కూడా దేవుడు, భయంకరమైన తుఫాన్లు, భయంకరమైన వరదలు, అనేక ఇండ్లు కొట్టుకుని పోయి బాంబే పట్టణం అంతా ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. భయంకరమైన ఈ పరిస్థితులు, 3rd వేవ్ వస్తుందేమో, కరోనా వస్తుంది, ఇది ఏది మనకు తెలిసి ఇవంతా ప్రతిసారి మనం చెప్పుకుంటూనే ఉన్నాం. కానీ ఆయన మనల్ని కాపాడేవాడు, కొనుకడు, నిద్రపోడు. నా ప్రియబిడ్డ, ఈ వేదనతో ఈ టీవీ దగ్గర కూర్చున్నావు నాకు తెలియదు, కానీ దేవుడు నిన్ను కాపాడుతానన్నాడు. పాపాన్ని విడిచిపెట్టి తిరిగి రండని ఆయన సెలవిస్తున్నాడు. మనం పాపంలో జీవిస్తే పాపం మనల్ని ఏలుతుందట. కాబట్టి సాతాన్ని మన దగ్గరికి రానియకుండా, అందుకే అన్నాడు, అపవాదిని ఎదిరించండి, వాడు మీ యొద్ద నుండి పారిపోండి. ఎదిరించాలి. కష్టాలు వచ్చినాయి అనుకోండి, అయ్యో కష్టాలు వచ్చినాయండి, కష్టాలు వచ్చినాయండి అని కురింగిపోవద్దు, ఎదిరించాలి. అప్పుడు దేవుడు మనకి శక్తిని, బలాన్ని ఇస్తాడు. నా ప్రియబిడ్డలారా, తప్పకుండా మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము. గడిచిన నెలలు మనల్ని కాపాడుతూ ఈ 2 సంవత్సరాలు భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నప్పటికీ మనల్ని కాపాడుతున్న దేవుడు కునుకడు, నిద్రపోడు, కాబట్టి మనల్ని కాపాడుతున్నాడు. అదే వాత దేవునికి ఒకసారి హల్లెలూయా చెప్దామా, స్తోత్రం చెప్దామా. దేవానికి వందనాలయ్యా, మమ్మల్ని కాపాడుతున్నావయ్యా. అనేక మంది దినాన్ని చూడాలనుకున్నారయ్యా, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారయ్యా. మమ్మల్ని అయితే కాపాడుతున్నావయ్యా, నీకు వందనాలయ్యా. శ్రమలు కలిగినా, బాధలు కలిగినా, ఇబ్బందులు కలిగినా మమ్మల్ని కాపాడుతున్నావయ్యా, నీకు వందనాలయ్యా. ఆయన మీకు వందనాలయ్యా. మమ్మల్ని ప్రాణంతో ఉంచిన తండ్రి నీకు వందనాలయ్యా. ఈ టీవీ దగ్గర కూర్చున్న బిడ్డల్ని కనికరించిన ఆయన, ఏ వేదనతో ఏ దుఃఖంతో కూర్చున్నారో నాకు తెలియదయ్యా, కానీ మీకు తెలుసయ్యా. మాట్లాడేది నేను కాదయ్యా, పరిశుద్ధాత్మ తండ్రి, నా ద్వారా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. బలహీనరాల్ని, శక్తిహీనరాల్ని ఎందుకు పనికిరాని నీ పాద ధూళినైనా నాలో నీ ఆత్మ నుంచి బాబు నాయన మహిమ పొందుకొనమని ప్రార్థిస్తున్నాం. నీ సిలువ చాటుకు నన్ను మరుగుపరచుకోండి బాబు. నాయన మీరు మహిమ పొందుకోండి. ఈ టీవీ దగ్గర కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డ కన్నీటిని తుడిచి మీరు మహిమ పొందుకొనమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, మీరు మాతో ఉండండి అయ్యా. అంధకార శక్తులన్నింటిని యేసు మీ నామంలో బంధిస్తున్నాం. దురాత్మ సమూహం అగ్నిత కాల్చివేస్తున్నామయ్యా. అయ్యా, ఈ నెలంతా నీ చేతులకు అప్పగించుకుంటున్నా బాబు. ఇగో స్కూల్స్కి వెళ్ళాలని బిడ్డలు ప్రయాసపడుతున్నారయ్యా. అయ్యా, వెళ్ళాలని భయపడుతున్నారు. ఏం జరుగుతుందో, ఏమవుతుందో అని భయపడుతున్నారయ్యా. అయ్యా, మీరు సహాయం చేయండి, బిడ్డల్ని కనికరించండి. అవును ప్రభా, స్త్రీలారా యెహోవా మాట వినుడన్నా. అవును ప్రభా, మేము నీ మాట విను. మా పసిపిల్లల కొరకు నీ వైపుకు చేతులెత్తి అద్భుత కార్యాలు జరిగించటకు మీ కృపా సహాయమును దయచేయమని ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియ బిడ్డలారా, మరి ఈ 1st వీక్లో మనము ఈ నెలలో మన దేవుడు ప్రవేశపెట్టండి. మరి మనకు తెలుసు, లాక్డౌన్ ఎత్తేసారు, స్కూల్స్కి అందరు రావాలి, యూనిఫామ్లు వేసుకుని రావాలని మరి మన ముఖ్యమంత్రి గారు మనకి చెప్పారు. కానీ ఎట్లుంటుందో పరిస్థితి మనకు తెలియదు, రేపేమి సంభవించినో మీకు తెలియదు అన్నాడు. కాబట్టి ఆ ఏమీ తెలియని పరిస్థితుల్లో కూడా అందరు భయపడిపోతున్నారు ఎట్లా పంపించాలని. ఎందుకంటే మా ఇంట్లో కూడా మనమరాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా భయపడిపోతున్నాం. మేము పంపించాలంటే భయపడిపోతున్నాం. ఎందుకంటే ఏ జ్వరం ఉంటే తగ్గిపోతుంది కానీ, దగ్గు వచ్చినా తగ్గిపోతుంది కానీ, కడుపు నొప్పి వచ్చినా తగ్గిపోతుంది కానీ, ఈ భయంకరమైన వైరస్ అట చంటి బిడ్డలు, అది బ్రెయిన్లోకి అన్నిట్లోకి పోతుందని భయపెట్టిచ్చేస్తూ ఉన్నారు. కాబట్టి భయపడిపోతున్నాం. కానీ మన దేవుడు గొప్పవాడు. సాతానుడు ఎన్ని భయపెట్టించినా సాతాను శక్తులు అన్నిటినీ అణపగల గొప్ప దేవుడు మన దేవుడు. అందుకే ఇవ్వబడినాడు నా విమోచకుడు సజీవుడు. మన విమోచకుడు సజీవుడు, మన పట్ల అద్భుత కార్యాలు జరిగించే దేవుడు మనతో ఉన్నాడు. భయపడకండి, తప్పకుండా దేవుడు కాపాడుతాడు. ఆయన కునుకడు, నిద్రపోడు. మనం గడిచిన వారంలో మనము ఎబ్రిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం, ఇంత గొప్ప సాక్షి సమూహము మనల్ని ఆ మేఘం వలె ఆవరించి ఉన్నందున
మనము కూడా ప్రతి భారమును, మనము కూడా అంటే మనమందరం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి, ఏసువైపుకి చూడమంటున్నాడు. సులువుగా చిక్కులు పెట్టే పాపం మనకు తెలుసు, అపవాది. అపవాది సమయం కొంచెమని బహు ఉగ్రుడై భూమి మీదకి దిగి వచ్చి ఉన్నాడని మన ప్రకటన గ్రంథం 12:9 అన్నాడు. సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాన్ అనియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పం పడద్రోయబడను, అది భూమి మీద పడద్రోయబడను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడి. 11 వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించున్నారు, కానీ మరణం వరకు తన ప్రాణములను ప్రేమించిన వారు కారు. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా, ఉత్సహించుడి. భూమి సముద్రమా, మీకు శ్రమ. అపవాది తనకు సమయం కొంచెమని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ అద్దకు దిగి వచ్చిన్నాడు. చూసారా, బహుక్రోధము గలవాడై సాతానుడు అంటే అపవాది. పరలోక నివాసులారా, ఉత్సహించుడి. భూమి సముద్రమా, మీకు శ్రమ. శ్రమలే ఉన్నాయి మనకి, చూడండి. ఎక్కడ చూసినా ఎవరిని కలపండి, శ్రమలే. ఎందుకు శ్రమలు ఉన్నాయంటే పాపమును మన ముందట పెడుతుంది. సులువుగా చిక్కులు పెట్టు పాపం, ఓ దాంట్లో చిక్కులు పెట్టేస్తుంది. ఇట్లా పాపాన్ని మనకి తెలుసు ఎట్లా చేస్తుందో. ఒక ఆయన అంట, ఒక వేటగాడు అడవికి పోయిండంట. ఎందుకంటే కోతులు పట్టడానికి వెళ్ళాడంట. కోతులు పట్టడానికి వెళ్ళి ఒక డబ్బా తయారు చేసుకుని ఆ డబ్బాని 3 సైడ్లు అంటే పైన పక్కకు కిందకు మూసేసి ఒక పైన ఒక్కటే ఖాళీ ఉంచాడు. దానికి ఒక చిన్న మూత పెట్టాడట, దాని చేయి పట్టేటంత. కోతికి పల్లీలు అంటే చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం. అందుకని ఏం చేశాడంటే కొన్ని పల్లీలన్నీ అందులో వేసాడట. వేసి అక్కడ పెట్టి పక్కన నిలబడి ఉన్నాడు వేటగాడు. కోతి వచ్చిందంటే కోతి వచ్చి పల్లీలు చూడగానే దానికి చాలా సంతోషమైందట. ఇటు తిరిగింది, అటు తిరిగింది, ఇటు తిరిగింది. దాని ఎక్కడ ఉన్నదని చూస్తే ఆ మూతి చిన్నగా ఉన్నది, ఆ చేయి పట్టేది. ఆ చేయి పట్టి అందులో పెట్టిందంట కోతి. పెట్టగానే ఏమైందంటే పల్లీలు పట్టుకుంది. అబ్బా ఎన్ని పట్టుకున్నాను, గుప్పెడితే ఇన్ని పట్టుకుంది. ఆ చేతి ఇన్ని పట్టుకుని అబ్బా ఎన్ని పట్టేసుకున్నాను నేనని చాలా సంతోషపడిపోతుందట. తీస్తుంటే చేయి రావట్లేదు. ఎందుకు రావట్లేదు? పోయేటప్పుడేమో సన్నగా ఉంది మూతి, వచ్చేటప్పుడేమో లావు ఉంది, బయటకు రావట్లేదు. అది ఇక ఇట్లా 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 తింటుందంట. దాన్నేమో ఆ డబ్బాని కట్టేశాడు కదలకుండా, తీసుకెళ్ళిపోకుండా. ఎందుకంటే చేయి పడితే పట్టుకుని వెళ్ళిపోతుంది కదా, అది కూడా చాలా తెలియగలది. అందుకని డబ్బాని కూడా చెట్టు కట్టేసాడు అట్లని. ఎప్పుడైతే అది చేయి పెట్టి ఇట్లా గుంజుతుందంటే గుంజుతుంది, రావట్లేదు. రాకపోతే ఏం చేయాలి? ఆ పల్లీలు విడిచిపెట్టేసేయాలి. పల్లీలు విడిచిపెడితే చేయి దొరుకుతుంది, ప్రాణం దక్కించుకుని పారిపోతుంది అడవిలోకి. కానీ అదేం చేసింది, అది ఇడవలేదు, అట్లని గట్టి పట్టుకుంది. పట్టుకుంటేప్పుడు కల్లా ఇంతలో వేటగాడు వచ్చి దాని మీద దాన్ని పట్టుకొని తీసుకుపెట్టి, చూసారా, సులువుగా పాపాన్ని, సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని. ఎంత సులువుగా పట్టేసుకున్నాడంటే అది కూడా పోయింది. అందులో ఇచ్చిపెట్టుంటే చేయి బయటికి లాక్కుంటుంటే పారిపోతుండే కదా బయటకు. నిజమే, సాతానుడు మనకు అలాగా ఎరేస్తూ ఉన్నాడు. మనకు తెలుసు, మొదట్లో ఆదాము అవ్వలకు కూడా అట్లనే ఎరేసాడు. మనకు తెలుసు ఆదికాండం 3 మనం చూస్తే ఆదాము అవ్వకు వారిద్దరికి ఏం చెప్పాడంటే, మనకు తెలుసు ఇవంతా తెలుసు కానీ ఒకసారి చెప్తాను. 17 అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చి వృక్ష ఫలము తినకూడదు, నీ వాటిని తినదినమున నిశ్చయంగా చచ్చేదవని నరునికి ఆజ్ఞాపించాను. తినొద్దన్నాడు. ఏదేని తోటలో సేద్యపరచుకోవడానికి ఇచ్చాడు. మంచి చెడ్డలను తెలివినిచ్చి వృక్షాలు తినదు, ఒకవేళ తింటే నువ్వు చచ్చిపోతావని మెల్లగా వచ్చింది. అవ దగ్గరికి వచ్చింది 3 చూస్తే, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పం యుక్తి గలదైండు. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? తోట చెట్లలో దేని ఫలమునైనా మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగిన. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములు మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకున్నట్లు వాటి తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పంతో చెప్పింది. మంచిగానే చెప్పింది, అవ్వ మంచిగా చెప్పింది. దేవుడు ఇలా చెప్పాడు, తినొద్దు ముట్టొద్దని చెప్పాడు. అంటే సర్పం ఏమంటుంది, ఎంత తెలివిగా అంటుందంటే, అందుకు సర్పం మీరు చావనే చావరు. అక్కడ ఆయన చెప్పాడు, తినదున మీరు మీరు నిశ్చయంగా చచ్చెదరు అన్నాడు. కానీ సైతాన్ ఏం చెప్తుందంటే, మీరు చావనే చావరు, ఏలేనుగా మీరు వాటిని తినదినమున మీ కన్నులు తెరవబడినని, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవదూతల వరే ఉందిరని దేవునికి తెలియనని చెప్పినాడు. చూసారా,
ఎంత అబద్ధం మార్చి చెప్పింది కదా, ఇది నిజమా? ఈ స్త్రీతో చెప్తుంది ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని పళ్ళనైనాను మీరు తినకూడదని దేవుడు చెప్పాడా? మన జీవితాల్లో కూడా అలాగే చెప్తుంది సాతన్. దేవుడు చెప్పాడా తాగొద్దని చెప్పాడా, వ్యభిచారం చేయొద్దని చెప్పాడా, మోసం చేయొద్దని చెప్పాడా? మనకు తెలుసు చేయకూడదని, కానీ చేస్తూ ఉన్నాం. ఎందుకు చేస్తున్నామంటే సైతాన్ మనలో ఉంది, అది చేపిస్తూ ఉంటుంది. సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని మన ముందట ఉంచుతుంది, ఈ లోకమంతా ఎరబెడుతుంది. జీవపు డంబం, నేత్రాశ జీవపు డంబం పెడుతుంది మనకి. అందుకే అంటున్నాడు, అందుకే దేవుడు అన్నాడు, తిను తినమన్నా మీరు చచ్చిపోతారయ్యా. అదంటుంది చావనే చావ. నేటి కుటుంబాలు అంతే, ఇది నిజమా అని ఇంట్లోకి వస్తుంది. భార్య భర్తల మధ్యన కొట్లాటలు పెడుతుంది, తల్లిదండ్రుల మధ్యన కొట్లాటలు పెడుతుంది, కొడుకుకు తల్లిదండ్రులకు భేదాన్ని కల్పిస్తుంది, ప్రతి కుటుంబంలో తొందర కలిగిస్తున్నది సాతానుడు. నా ప్రియబిడ్డ దాన్ని జయించమన్నాడు. అపవాదిని ఎదిరించండి, వాడు మీ యొద్ద నుండి పారిపోతాడన్నాడు. కానీ మనం ఏం చేస్తామంటే సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని విడిచిపెట్టకుండా దాచుకుంటూ ఉంటాం. అందుకే ఇక్కడ మనం చూస్తున్నాం 7వ వచనంలో, అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడెను, తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపాకులు కుట్టి తమ కచ్చడములు చేసుకుని చల్లపూటన ఆదామతని భార్య తోటలో సంచరించిన దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్య దాగుకొనెను. చూసారా, దిగంబరులుగా ఉన్నారు, వాళ్ళకేం తెలియదు. కానీ ఎప్పుడైతే సాతాను చెప్పిందో వాళ్ళు దిగంబరులుగా ఉన్నామని తెలిసిపోయింది. పై చెట్ల చెట్టును దాగుండారు. ఆ చల్లపూట ఆయన వచ్చిండు, అదమ్మా అదమ్మా ఎక్కడున్నా పిలుస్తున్నాడు. ఆయనకు తెలీదా? ఆయనకు తెలుసు. సాతాను మోసపుచ్చింది అక్కడ, ఇది నిజమా అని ప్రవేశించింది. నేటి దినాల్లో అదే ప్రవేశిస్తున్నది, అది నిజమా చెయ్యొచ్చులే ఏం కాదులే అని అది మన కుటుంబాల్లో చేరి కుటుంబాన్ని గలిబిలి చేస్తుంది. అందుకే అంటున్నాడు, దేవుడైన యెహోవా 9వ వచనంలో, ఆదామును పిలిచి నువ్వు ఎక్కడ ఉన్నావని అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు, ఆయన స్వరము విన్నప్పుడు ఎక్కడున్నాడంట, చెట్ల చాటను దాక్కున్నాడట. చూసారా, ఆయన స్వరం వింటున్నావా నా ప్రియబిడ్డ? ఆయన స్వరం ఉంటే పాపం చేస్తున్నావు కాబట్టి ఆయన స్వరాన్ని వినాలంటే భయపడిపోతున్నావు. అందుకన్నాడు, శపించాడు. ఆదామును అడుగుతుండే ఎందుకు దాగున్నావు, నేను దిగంబరిగా ఉన్నానయ్యా అన్నాడు. నీకు దిగంబరిగా ఉన్నామని తెలిపిన వాడేవుడు ఇగో ఈ అవ్వ చేసింది, అవ్వ మీద తోసేసాడు. అవ్వేమో సైతాన్ని మీదకి తోసేసింది. మనకు తెలుసా శాపాన్ని, శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. ఆ తోటలో నుండి ఏదైనా తోటలో నుంచి తరిమివేయేటట్లు చేసింది, మరణాన్ని ప్రాప్తించేటట్లు చేసింది, పాపాన్ని మనకి వచ్చినట్లు చేసింది. చూసారా, ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆ పాపం చేయొద్దని ఆయన చెప్తూ ఉన్నాడు. మనం చేస్తున్నాం సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని పట్టుకుంటున్నాం మనం, దొంగతనము మోసము అబద్ధాలు అన్నీ కూడా. అందుకే మనకు తెలుసు కయ్యను ఏబేలు కూడా అదే రీతిగా, కయ్యను దేవుని అర్పణ అంగీకరించలేదు, ఏబేల్ని చంపేశాడు. చంపేసిన తర్వాత పాపాన్ని ఒప్పుకుంటేనేమో బాగుండు. కానీ అడుగుతున్నాడు మరి 4వ అధ్యాయము, ఆదికాండము 4వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే, యెహోవా ఏబేలు అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయ్యను అతని అర్పణ ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయ్యనుకి మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయ్యనుతో, నీకు కోపమేలా, ఆదామా నువ్వు ఎక్కడున్నావు ప్రశ్నలేస్తున్నాడు దేవుడు. ఆయనకు తెలియదు, ఆయనకు తెలుసు. అందుకన్నాడు, నీకు కోపమేలా ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నవేమి, నువ్వు సత్క్రియ చేసిన ఎలా తలనెత్తుకొనవా. మనం తప్పు చేయకపోతే ధైర్యంగా నిలబడతాం, తప్పు చేసిన అటు ఇటు అటు ఇటు పారిపోతూ ఉంటాడు. మనం తప్పు చేయకుండా దేవుని ఎదుట మనం నిలబడాలి. రేపు ఆయన వస్తున్నాడు, మనల్ని ఏం చేస్తాడంటే పెండ్లు కుమార్తెగా ఆయన అలంకరించడానికి వస్తున్నాడు. మనల్ని మనల్ని వివాహం చేసుకోవడానికి వస్తున్నాడు పెండ్లి కుమారుడు. మన ముసుగు తీసేయమంటున్నాడు, పాపం అనే ముసుగు, దొంగతనం అనే ముసుగు, వ్యభిచారం అనే ముసుగు, ఇవన్నీ కక్షలు పగలు ద్వేషాలనే ముసుగును తీసేయమంటున్నాడు. అందుకే అంటున్నాడు, నీ సత్క్రియ చేసిన ఎడలా తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడలా వాకిట పాపం పొంచిండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దాన్ని ఏలదు అన్నాడు. పాపాన్ని ఏలుతున్నామేమో మనము, ఆయన వద్దంటున్నాడు. చిక్కులు పెట్టి పాపాన్ని విడిచిపెట్టమన్నాడు. అందుకే అంటున్నాడు, మళ్ళీ అడుగుతున్నాడు,
యెహోవాన్ 9వ వచనం యెహోవా నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడ ఉన్నాడని కయీను అడుగుతాడు. నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా నేను. అప్పుడు ఆయన, నువ్వు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేల నుండి నాకు మొరపెట్టుచున్నది, కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. చూసావా, శపించేశాడు, పాపం చేసి దాచిపెట్టుకున్నాడు. అవునయ్యా, తప్పు అయిపోయిందయ్యా, తమ్ముని చంపేశాను అయ్యా, నేను ఇంకోసారి చేయనంటే ఏ ఎంది, నేను కావలవాడినా అని అడుగుతున్నాడు. నా ప్రియబిడ, అక్కడ కూడా ఆదాము అవ్వ తప్పు చేసి ఏదేని తోటలో నుండి భయంకరమైన శాపాన్ని తెచ్చుకున్నాడు. ఇక్కడ కయ్యను ఏబేలు కూడా అంతే, కయ్యను కూడా అంతే, శాపాన్ని తెచ్చుకున్నాడు. నా ప్రియబిడ్డ, ఈ శాపాలు మనకొద్దు, మనం పాపం చేయొద్దు. దేవునిలో మనం నడిచినప్పుడు దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. అననీయ సప్పేరలు కూడా అంతే. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం మనం చూస్తే, 1 నుంచి చదువుకుంటే మనకు తెలుసు, అక్కడ ఉన్న వాళ్ళ అపోస్తులు ఏం చేశారంటే చరస్థిరాస్తులు అమ్మి అపోస్తుల పాదాలు యుద్ధ దగ్గర పెట్టారు. ప్రతి ఒక్కరు వాళ్ళకు కలిగినదంతా, ఎందుకంటే 2వ అధ్యాయం అపోస్తుల కార్యములు 45వ వచనం, ఇది కాక వారు తమ చరస్థిరాస్తులు అమ్మి అందరికీ వారి వారి ఎక్కడ కొలది పంచిపెట్టింది. వారు ఏక మనసుకులై ప్రతిదిన దేవాలయంలో కూడుకొనుచు ఇంటింటరొట్టు విరుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన ధైర్య పొందిన వారే ఆనందంతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకొని చెండ్రి. ఆ టైంలో మరి అననీయ సప్పేర సంగతి మనకు తెలుసు. 5వ అధ్యాయంకి వచ్చేటప్పుడు కల తన భార్య అయిన సప్పీరాత ఏకమై పొలమమ్మాడు. పొలమమ్మి మరి కొంచెం తీసుకొచ్చి అపోస్తుల దగ్గర సగం ఇంట్లో పెట్టాడు, సగం తెచ్చి పాదాల దగ్గర పెట్టాడు, పేతురు పాదాల దగ్గర. అప్పుడు అన్నాడు పేతురు, అననీయా నీ భూమి వెళ్ళలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? ఎందుకు ప్రేరేపించింది? అందరు చరస్థిరాస్తులయాల పాదాల దగ్గర పెడుతుంటే నువ్వెందుకు కొంత దాచుకొని కొంత తీసుకొచ్చి ఇచ్చినావు అని మరి పేతురు భక్తుడు అంటుంటే, అది నీ ఇద్దరు ఉన్నప్పుడు నీదే కదా అమ్మిని పిమ్మట, అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నువ్వు మనుష్యులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడితేవన్నాడు. మనం కూడా అబద్ధాలు చెప్పేస్తాం, దేవునికి కూడా కొన్నిసార్లు అబద్ధాలు ఆడతాం. మీ కొరకు ప్రార్థన చేస్తున్నామండి, మీకు అలా జరగాలి, ఇలా దేవునికే చెప్పేస్తాం అబద్ధాలు. ఆయనకు తెలీదా మనం అబద్ధాలు ఆడుతున్నామేమో? ఆయన అంటున్నాడు, దేవునితో అబద్ధమాడితివని చెప్పాను. వెంటనే ఈ మాటలు వినిచునే పడి ప్రాణం విడుగా విను వారందరి మిగిలి భయం కలిగాను. చూసారా, తీసుకొని పోయాడు. మళ్ళీ భార్య తెలియకుండానే భార్య వచ్చింది, భార్య వచ్చి అడుగుతున్నది. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితురా నాతో చెప్పమని నన్ను అడిగాను. అందుకు ఆమె, అవును ఇంతకే అని చెప్పాను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరిద్దరు ఎందుకు ఏకీభవించారు? పాపానికి ఇద్దరు ఎందుకు ఏకీభవించారు? పరిశుద్ధాత్మను మోసపుచ్చడానికి కొరకు ఇద్దరు ఎందుకు ఏకీభవించారు? ఒకవేళ ఆయన ఏకీభవించడానికి ఆయన చెప్పాడనుకో, ఈమె కూడా లేదయ్యా ఇంతకు అమ్మ ఇంట్లో కొంచెం దాచిపెట్టామయ్యా, కొంచెమే తీసుకొచ్చామయ్యా మాకు అవసరాలు కొరుకున్నదంటే వాళ్ళు బతికే వాళ్ళేమో, కుటుంబాన్ని నాశనం చేసుకున్నారు. చూసారా, మరి వెంటనే ఆమె కూడా పడిపోయి చనిపోయినట్లు మనం చూస్తున్న అక్కడ ఉన్న వాళ్ళందరికీ భయం పట్టుకుందంట. నా ప్రియబిడ్డ, మనం ఏ రీతిగా ఉన్నాము? చిక్కులు పెట్టి పాపాన్ని విడిచిపెట్టాలని ఆయన ఇష్టపడుతున్నాడు. విడిచిపెడతావా? యూదా ఇస్కరియోతు కూడా అంతే. మనకు తెలుసు కదా, యేసయ్యని 30 వెండి నాణాలకు అమ్మేశాడు. ఆ 30 వెండి నాణాలు యేసయ్యని తీసుకుని వెళ్ళిపోతుంటుంటే అప్పుడు ఏడ్చి తీసుకుని పోయి దేవాలయంలోకి ఇసిరేశాడు. ఇసిరేస్తే ఏమన్నా ప్రయోజనం ఉందా? ఏమీ లేదు. అప్పుడే పశ్చాత్తాపడి దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా నేను 30 వెండి నాణాలకి నిన్ను నమ్మేశానయ్యా, నన్ను క్షమించయ్యా, నేను చాలా తప్పు చేశానయ్యా అని ఆయన ఇద్దరికి వచ్చి ఉంటే ఆయన క్షమించేవాడేమో. అక్కడికి గుడిలోకి పరిగెత్తాడు, వాళ్ళ దగ్గరికి పరిగెత్తాడు. అప్పుడు చూడండి ఆయన పరిస్థితి ఏ రీతిగా అయిందో. అపోస్తుల కార్యములు 1:18 వచ్చిన, ఈ యూదా ద్రోహం వల్ల సంపాదించిన రూకలనిచ్చి యొక్క పొలము కొలను అతడు తల క్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటకు వచ్చాయి. ఏమైనా లాభం ఉందా? 30 వెండి నామలాలు లేవు, దేవుని అప్పచెప్పేశాడు. ఎంత భయంకరమైన పరిస్థితి. అందుకే అన్నాడు, అందరికీ భయం కలిగింది, అతని ఇల్లు పాడైపోవును గాక, దానిలో ఎవడు కాపురం ఉండకపోవును గాక, అతని ఉద్యోగం వేరొకడు తీసుకొని గాక. చూసారా నా ప్రియబిడ్డలారా, ఈ వాక్యం వింటున్న నా ప్రియబిడ్డ,
ఏ రీతిగా ఉన్నాము అని నేను ఎస్ అప్పేరాన్ని చూసాం. ఇస్కరియోతుని చూసాము, కయ్యని ఏబేలు చూసాము, ఆదాము అవ్వని చూసాము. వారి జీవితాలన్నీ నాశనమింపండి. ఇంకా మనం చూస్తే ఏలి కుమారులు కూడా అలాగే ఉన్నారు. మరి అక్కడ చూస్తున్నాం మొదటి సమయాలు గ్రంథము 2వ అధ్యాయం ఏలి కుమారులు ఏ రీతిగా చేశారు. మరి అక్కడ 2వ అధ్యాయం 12వ వచనంలో ఏలి కుమారులు యెహోవాను ఎరుగని వారే, మిక్కులు దుర్మార్గులై ఉండిరి. జనుల విషయమే యాజకులు చేయించి వచ్చిన పని ఏమనగా అదంతా మీరు చదవండి. ఆలయానికి వచ్చే వాళ్ళని ఏం చేశారు వాళ్ళు, ఆ ఏలి కుమారులు ఇద్దరు ఏం చేశారు, ఆలయానికి వచ్చే స్త్రీలతో ఏం చేశారు మనము చదువుతాం 22వ వచనంలో ఏలి బహువృద్ధుడైను ఇస్రాయిల్కు తన కుమారులు చేసిన కార్యములని వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం దగ్గర సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో సైనించుటను మాట చెవిని పడగానే వారిని పిలిపించట్లే. పాపం చేస్తున్నారు గుడికి వచ్చేటోళ్ళు, అక్కడికి వచ్చి అల్పేర్చేటోళ్ళు వచ్చి అందులోకి వెళ్ళి మాంసం తీసేస్తున్నారు. అర్పించాలి, బలర్పించాలి. మీరు చదవండి. అవి చేస్తున్నప్పుడు దేవుడు చూడలేదా? వాళ్ళు పాపం చేస్తుంటే దేవుడు చూడాలనుకుంటున్నారా? నా ప్రియబిడ్డ, నువ్వు ఎక్కడ దాగినా లాక్కొస్తానంటున్నాడు. ఎక్కడున్నా పాపం చేస్తున్నావేమో. ఈరోజు సాయంకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నువ్వే రీతిగానో ఏలి కుమారులు పాపం చేశారు. అందుకే అంటున్నాడు ఈ జనులందరూ, మీరు తండ్రి చెప్తున్నాడు, ఏలి చెప్తున్నాడు కుమారులతో, మీరు చెడ్డ కార్యములు నాకు వినబడినవి, ఇలాంటి కార్యములు మీరు ఎందుకు చేయించున్నారు, నా కుమారులాగా ఇలాగ చేయవద్దు, నాకు వినబడింది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింప చేసి ఉన్నారు. నరునికి నరుడు తప్పు చేసిన ఎడలా, మనం ఒకళ్ళొకళ్ళు తప్పు చేసుకున్నాం అనుకోండి, దేవుడు విమర్శ చేయండి, విమర్శ చేస్తాడు. ఇద్దరు నిలబడ్డావు అనుకోండి, తప్పు చేసావు అనుకో, నువ్వు రారా అంటాడు. ఇది నువ్వు తప్పు చేసావు, నువ్వు ఇది మంచి చేసావు, వీడిదే రైట్, ఇది రాగానే దేవుడే చెప్తాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే నరునికి నరుడు తప్పు చేసిన ఎలా దేవుడు విమర్శ చేయను, కానీ ఎవరైనా ఎక్కువ విషయంలో పాపం చేసిన ఎలా వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేస్తాడు, ఎవరు చేస్తారు? ఎంత భయంకరమైన పరిస్థితి మనకు తెలుసు. అయితే యెహోవా వారిని చంపదలిచి ఉండేను గనుక వారు తమ తండ్రి యొక్క మొరని వినకపోయిరి. చూసారా ఎంత భయంకరమైన పరిస్థితి. మనకు తెలుసు చనిపోయినట్లు, ఒక్కరోజునే ఇద్దరు చనిపోయినట్లు మనం చూస్తున్నాం. నా ప్రియబిడ్డ, ఈ వాక్యం ఏంటున్నా, నా ప్రియబిడ్డ, సిలువుగా చిక్కులు పెట్టి పాపాన్ని చూస్తున్నావేమో. మనకు తెలుసు దావీదు భక్తుడు కూడా అంతే, బత్సేబ విషయంలో పాపం చేశాడు. భయంకరమైన పరిస్థితి మనకు తెలుసు, పాపం చేశాడు. బత్సేబ విషయంలో మనకు తెలుసు ఏం చేశాడు, పదాజ్ఞల్లో చేశాడు. ఒకటేమో నరహత్య చేశాడు, పొరుగువాన్ని భార్యను ఆశించొద్దంటే ఆశించాడు, ఆజ్ఞను అతిక్రమించాడు. ఏమైందో మనకు తెలుసు కదా. మరి మనం చూస్తున్నాం 2వ సమయాల గ్రంథము 11వ అధ్యాయము మనం చదివితే అదంతా మనకు అందరికీ తెలుసు, బత్సేబ ఏ విషయంలో ఏం చేశాడో. కానీ ప్రభు అంటున్నాడు 2వ సమయాల గ్రంథం 11వ అధ్యాయం 27వ వచనంలో అంటున్నాడు, అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండే, తప్పుగా ఉండేది. అందుకే నాతను వచ్చి చెప్పాడు, చిన్న గొర్రెపిల్ల ఉంది, ఒక్కటే ఒక గొర్రెపిల్ల ఉంది, ఆ గొర్రెపిల్ల నువ్వు తీసేసుకున్నావు, నీకు కావాలంటే బోళిస్తాయి కదా. వాడికి లేకపోయా, మరి ఎంత భయంకరమైన పరిస్థితిలో దేవుడు ఊరుకున్నాడా? ఊరుకోలేదు. అందుకే అంటున్నాడు నీ యజమాని స్త్రీలని కౌగిట చేర్చి ఇస్రాయేల్ వారిని యూదా వారిని కప్పగించను, ఇది చాలదని నీవు అనుకునేలా నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చిందును. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి అని ప్రభు అడుగుతున్నాడు. నీవు నన్ను లక్ష్యం చేయక హిత్తీయుడగు ఊరియా భార్య నీకు భార్యగునట్లు తీసుకున్నందున నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును. ఇంకేమన్నంటే 12వ అధ్యాయం 12వ వచనంలో పకటి ఎందువాడు వారితో సైనించును, నీవు ఈ కార్యం రహస్యముగా చేసేటివి కానీ ఇస్రాయేలీలందరూ చూచుచుండగా పగటి ఎందే నేను చెప్పిన దాన్ని చేయింతునెను. చూసారా నా ప్రియబిడ్డలారా, పాపం చేశాడు మనకు అందుకే తెలుసు. ఏమైందో తెలుసా? కింద వచనంలో చేస్తే ఏంటంటే బతుకుతాడేమో అని, ఆ కొడుకు బతుకుతాడేమో, మొత్తి బతుకుతాడేమో అని ఎంతో ప్రార్థన చేశాడు, కానీ ఫలితం లేకుండా చచ్చనిపోయాడు. కానీ అప్పుడు 50వ కీర్తన రాస్తున్నాడు, దేవా నీ కృప చెప్పిన నన్ను కరుణించయ్యా, నీ వాత్సల్యం చెప్పిన అతిక్రమాలు తుడిచివేయండి అయ్యా, నా పాపం పోవునట్లు నన్ను బాగా కడిగయ్యా, ఇస్సోపుతో నా పాపాన్ని పరిహరించండి అయ్యా.
పాపం చేశాడు, ప్రభు సన్నిధికి వచ్చి మార్పెట్టుకుంటున్నాడు. ఏలి కుమారులు పాపం చేశారు, తండ్రి చెప్పిన మాట వినలేదు, మరణించారు. అననీయ సప్పేరా అందరు కలిసి పేతురు చెప్పిన మాటలు వినలేదు కానీ అమ్ముకున్నారు, మరణాన్ని తెచ్చుకున్నారు. మనకు తెలుసు ఎలీషా దగ్గర గ్యాహజీ కూడా అంతే, వెళ్ళాడు ఆ బట్టలు తెచ్చుకున్నాడు అంతే, కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు. ఎలీషా అంటున్నాడు, నీ వెళ్ళినప్పుడు నా మనసు నీతో రాలేదా? పాపం చేస్తున్నప్పుడు రాదా? దేవుని ఆత్మ పనిచేయదా? వద్దని చెప్తూ ఉంటుంది కానీ మనం చేస్తూ ఉంటాం. అందుకే అన్నాడు పాపం చేయొద్దన్నాడు. భయము నుండి పాపం చేయకూడి. భయముందా? దేవుని భయం ఉందా నా ప్రియబిడ్డ? ఈ వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డ, ఏం పాపం చేస్తున్నావో నాకు తెలియదు. హృదయ రహస్యాలు ఎరిగిన దేవునికి తెలుసు. ఇప్పటికైనా ఈ దినం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, అయ్యా నేను పాపం చేశానయ్యా, నన్ను క్షమించయ్యా. సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని విడిచిపెట్టమన్నావు, నేను విడిచిపెడుతున్నానయ్యా, నీ వైపుకి నేను చూస్తున్నానయ్యా, నన్ను కరుణించయ్యా అని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ప్రార్థించుకుందాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన గొప్ప దేవుడు అయ్యా, ఇదిగో మా జీవితాల్లో సాతానుడు ఎన్నో ఇబ్బందులు బాధలు సులువుగా చిక్కులు పెట్టేస్తూ ఉన్నాడు. మాకు అయోమయమైపోతూ ఉంటాం, ఏమవుతుంది పరిస్థితి అనుకుంటాం, కానీ నీ వైపుకి చూచినప్పుడు ఆ చిక్కులు పెట్టే పాపాన్ని జయించగలమయ్యా. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని బలపరచునాయన. ఏ వేదనతో ఉన్నారో, ఏ పాపంలో జీవిస్తున్నారో, వ్యభిచారమనే పాపము, తాగుడనే పాపము, ఒకరి మీద ఒకరు సాడిలు చెప్పేనే పాపము, ఒకరి కుటుంబాలు ఒకరిని నాశనం చేస్తూ బిడ్డల్ని ఎత్తిపోయి చంపేస్తున్నారేమో నాయన, ఆ పాపాన్ని నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం. అయా కనికరించండి అయ్యా. నాయనా నీ వైపుకి చూస్తున్నామయ్యా, నీవే మా ఆశ్రయము, నీవే మా కోటము, మా కొండవు నాయన. అద్భుతాలు జరిగించే దేవుడు అయ్యా, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు అయ్యా. అయ్యా నేను పాపం చేసిన ఎలా రహస్యమందు చూచిన దేవునికి నేను వేషధారణ అవుతానని యో భక్తుడు అన్నాడు అయ్యా. అవును ప్రభా, నువ్వు చూస్తున్న దేవుడు. మేము అన్యాయం చేస్తున్నామేమో అన్యాయం చేయొద్దంటున్నాం, మోసం చేస్తున్నామేమో మోసం చేయొద్దంటున్నా ప్రభా. నాయన నీకు మహిమ తెచ్చి బిడలక నీ పోలికలో నడిచింటకు పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమన్నా, మేము పరిశుద్ధత కలిగి జీవించడానికి మాకు సహాయం చేయమని ఏ వేదనతో కూర్చుని బిడలందరికీ వారి కోరిక నెరవేర్చి మీరే మహిమ పొందుకడమని ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ ప్రార్థన అవసరాలు కోరిన ఎడల తప్పకుండా ఈ స్క్రీన్ పై కనపడుతున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి, ముందే చేసేయకండి. దేవుని వాక్యం వినండి, మీరు కూడా ప్రార్థన చేయండి, అపవాదిని ఎదిరించండి, వాడు మీ యద్ద నుండి పారిపోతాడు. దేవుడు అలాంటి కృప దేవుడు మీకు దయచేయను కాక. ఆమేన్.